ఉక్రెయిన్పై రష్యా వారు ఎక్కడెక్కడో తాకుతుంది ఇంటర్కనెక్టెడ్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఈ యొక్క ప్రపంచంలో ఒక చోట ఒకటి జరిగితే అది దాని ప్రభావము దాని ఇంపాక్టు ఎక్కడెక్కడో పడిపోతుంది ఇప్పుడు నేను చాలా అంశాలపైన ప్రభావం గురించి చెప్పాను చివరకు ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల అధికారంలోకి వచ్చిన తాలిబాన్లకు కూడా ఉక్రెయిన్ పరిణామాలతో తలబట్టుకున్నారు కారణం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇప్పుడు ప్రజ ప్రపంచ దృష్టిలో లేదు ప్రపంచ దేశాల దృష్టి నుంచి ఆఫ్ఘనిస్తాన్ పక్కకు పోయింది ఇప్పుడు ఉక్రెయిన్ ముందుకు వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి అయితే వచ్చారు కానీ పాలించడం కష్టమవుతుంది ఇప్పుడు ఒక మీ యొక్క తీవ్రవాద మూకలకు ముష్కర మూక్కలకు తుపాకీ పట్టుకున్న వారికి అధికారం రావడం చాలా సులభం ఎందుకంటే తుపాకీ అధికారాన్ని తెచ్చింది తాలిబాన్లకు కానీ తుపాకీ పాలించదు కదా సో పాలన అనేది డిఫరెంట్ కళాశాస్త్రం పాలించాల్సి వచ్చే వరకు ఆఫ్ఘనిస్తాన్ ఒక ప్రధానమైన సమస్యను అంతర్జాతీయ గుర్తింపును లేకపోవడం అనేది ఒక ప్రధానమైన సమస్య ఇంటర్నేషనల్ రికగ్నిషన్ లేదు సో ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు కొరకు తాలిబాన్ ప్రయత్నం చేస్తోంది తాలిబాన్ తరఫున పాకిస్తాన్ కూడా ప్రయత్నం చేసింది రష్యా చైనా ఇరాన్ లాంటి దేశాలకు కూడా తాలిబాన్లతో వ్యవహారాలు నడిపింది చివరకు భారతదేశం లాంటి దేశం కూడా తాలిబాన్లతో పరిమితమైన స్థాయిలోనైనా సంప్రదింపులు జరిపాం అంటే లాస్ట్ టైం తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎదుర్కొన్నటువంటి ఐసోలేషన్ను ఏకాకితనాన్ని ఈసారి ఎదుర్కోలే ఈసారి తాలిబాన్ ఒక రియాలిటీగా గుర్తించి తాలిబాన్తో నెగోషియేట్ చేయాలనేది ప్రపంచ దేశాలు భావించాయి ఇంక్లూడింగ్ అమెరికా అమెరికా కూడా తాలిబాన్లతో చర్చలు జరిపింది మీకు గతంలో తాలిబాన్ల అధికారంలోకి వచ్చినప్పుడు తాలిబాన్ల వ్యతిరేకంగా పోరాడుతున్న నార్తన్ అలియన్స్కు భారతదేశము రష్యా ఇరాన్లు మద్దతు ఇచ్చాయి ఇప్పుడు ఆ నార్తన్ అలియన్స్కు పంచ్షీ లోయ కేంద్రంగా ఉన్న నార్తన్ అలియన్స్కి ఇప్పుడు మద్దతు ఆ రోజు మద్దతు ఇచ్చిన ఇరాన్ రష్యాలు ఇవాళ తాలిబాన్లతో చర్చలు జరపడానికి ఏదో ఒక అవగాహన కుదుర్చుకోవటానికి ముందుకొచ్చాయి వీటికి అనేక రీజన్స్ ఉండొచ్చు ఇప్పుడు చైనా వాళ్ళకేందంటే వాళ్ళ జిన్ జియాంగ్ రాష్ట్రంలో ఇస్లామిక్ మతవాదులు ఉన్నారు ఇస్లామిక్ భావాలు అక్కడ ఉన్మాద స్థాయికి కూడా చేరుకుంటున్న ఆందోళన చైనాకు సో ఈ తాలిబాన్ల ప్రభావంతో వారు మరింతగా రెచ్చిపోతారు కనుక తమ పొలిమేరల్లోకి తాలిబాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు దుష్టుతో పనిపెడితే దూరం ఉంచడమే పరిష్కారం అనే రీతిలో చైనా వివరించింది రష్యాకు అనుమానం ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభావం కాస్త పొరుగున ఉన్నటువంటి తన మిత్ర దేశాలైన మాజీ సోవియట్ రిపబ్లిక్స్ ఇస్లామి ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న కజకస్తాన్ తజకస్తాన్ కిర్జీజియా తుర్క్మెనిస్తాన్ ఉజ్బేకిస్తాన్ లాంటి దేశాలపైన పడుతుంది ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు స్థిరంగా ఉండకపోతే ఈ దేశాలలో ఈ కాందిషీకుల బెడద రార్ అంటే దేశ వలసల బెడత కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉజ్బేక్ భాష మాట్లాడేవాళ్ళు తజక్ భాష మాట్లాడే వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉంటారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు వీళ్ళపై దాడులు జరుపుతారు తాలిబాన్ ఏమో ఫస్తూన్ జాతికి తెగ చెందిన వారు రిప్రజెంట్ చేస్తారు సో ఉజ్బేక్ అండ్ తజక్ పైన దాడులు జరుగుతాయి సో అందువల్ల ఆఫ్ఘనిస్తాన్లో శాంతి లేకపోతే తమ మిత్ర దేశాలని ఉజ్బేకిస్తాన్కు తజకస్తాన్కు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే తమ జాతీయులు పొరుగు దేశంలో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ వలసలు ఆపలేరు ఇప్పుడు శ్రీలంకలో పరిస్థితులు బాగాలేనప్పుడు మన తమిళనాడుకు వలసలు వచ్చినట్లు సో అందువల్ల రష్యా కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో అయింది వీళ్ళని కంట్రోల్లో ఉంచి శాంతి నెలకొలితే బెటర్ అనుకున్నారు ఇరాన్ కూడా ఏంటంటే తన ప్రధాన శత్రు దేశమైన అమెరికా ఆఫ్ఘనిస్తాన్ గడ్డపైన ఓడిపోయి వెళ్ళిపోయింది కనుక ఈ వారు ఆ రకంగా అమెరికాను పా పారిపోయేలా చేసిన వారిగా తాలిబాన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది ఇలా అనేక దేశాలు గతంలో తాలిబాన్ వ్యతిరేకించిన దేశాలు కూడా ఈసారి కొంత అండర్స్టాండింగ్తో ఉన్నాయి దీంతో తమకు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వస్తుంది పాకిస్తాన్ తెప్పిస్తుందని ఆశపడ్డారు తాలిబాన్ ఎందుకంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది ఆఫ్ఘనిస్తాన్కు చాలా కీలకం ఎందుకంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే ఆఖరికి ఆహారం కూడా జనానికి తిండి కూడా పెట్టలేని పరిస్థితి నెట్టివేయబడ్డారు ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి నిధులు అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు బ్యాంకుల్లో స్తంభించిపోయాయి సో ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వస్తే తప్ప అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి తాలిబాన్లే లెజిటిమేట్ రూలర్స్ చట్టబద్ధమైన ప్రభుత్వము అని ప్రపంచం గుర్తిస్తే తప్ప ఈ నిధులు తాలిబాన్ ప్రభుత్వానికి అందుబాటులో ఉండవు అంతర్జాతీయ సహాయం కూడా అందదు ఉమానిటేరియన్ ఎయిడ్ అంటారు మానవతాపూర్వకమైన సహాయం కూడా పూర్తి స్థాయిలో అందదు సో ఇప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆ ప్రయత్నం చేస్తూ వచ్చారు మేము మారాము మమ్మల్ని నమ్మండి ఇప్పుడు కాస్త ఈ పరిణామాలతో ఆఫ్ఘనిస్తాన్ వైపు ఓడి చూడడం లేదు ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి వలసలు పెరుగుతున్నాయి కొన్ని లక్షల మంది పొరుగు దేశాల యూరోపియన్ దేశాలకు వలసలు వెళ్ళినట్లుగా చెప్తున్నారు ఉక్రెయిన్ ఆర్థిక విధ్వంసం జరిగింది ఉక్రెయిన్ ఆదుకోవాలి ఎందుకంటే యూరోపియన్ దేశాలకు అమెరికా లాంటి దేశాలకు ఈ జాత్యహంకారం ఉంటుంది వారికి ఉక్రేనియన్స్ మీదున్న ప్రేమ ఆఫ్ఘన్ల ప్రజలపైన ఉండదు ఎందుకంటే ఉక్రేనియన్స్ అవునన్నా కాదన్నా యూరోపియన్స్ సో అఫ్ఘాన్లో వాళ్ళు యూరోపియన్స్ కాదు సో అందువల్ల అమెరికా కానీ పశ్చిమ దేశాలకు కానీ ఉక్రెయిన్ ప్రజల్ని ఆదుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి తప్ప అఫ్ఘాన్ ప్రజలను ఆదుకోవటానికి చూపవు అందులో పాకిస్తాన్ వైఖరి కూడా అమెరికాకు పశ్చిమ దేశాలకు ఇబ్బ ఇబ్బందిగా ఉంది పాకిస్తాన్ రష్యా పట్ల మన మన దేశంలాగానే తటస్థ వైఖరి అనుసరించింది ఇండియా చైనా పాకిస్తాన్ మూడు దేశాలకు కూడా రష్యా పైన అమెరికా ప్రతిపాదించిన ఖండన తీర్మానానికి తటస్థంగా ఉన్నాయి ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇండియా చైనా పాకిస్తాన్ ఒకే వైఖరి తీసుకుంది పాక్ అధ్యక్ష ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంటే రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన రోజే మాస్కోలో ఉండి గంటల పాటు పుటిన్తో సమావేశమయ్యారు సో ఇమ్రాన్ ఖాన్ ఏంటంటే రష్యా చైనాల మద్దతుతో ఈ ప్రాంతంలో తాను భారత్ను ఎదుర్కోవాలన్నది ఇమ్రాన్ ఆలోచన దీంతో అమెరికాకు పశ్చిమ దేశాలకు పాకిస్తాన్ పట్ల కోపం ఉంది దాంతో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు ఇబ్బంది వచ్చింది ఎందుకంటే వారు పాకిస్తాన్ సహాయ సహకారాలతో బతుకు మునికి ఉన్నవారు దీనికి తోడు పాకిస్తాన్లో కూడా ఈ తాలిబాన్ అనుకూల తీవ్రవాద సంస్థలు టెరీకి తాలిబాన్ లాంటి సంస్థలు ఇతర తీవ్రవాద సంస్థలు దాడులు మొదలు పెడుతున్నాయి తీవ్రవాద కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి సో దీంతో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు కూడా ప్రశ్నార్థకమయ్యాయి సో ఎడుదిరిగి ఉక్రెయిన్ పరిణామాలు చివరకు తాలిబాన్ లాంటి వారికి కూడా తలనొప్పిగా మారుతున్నాయి